వెయిట్ రిడక్షన్ కోసం ఎన్నో రకరకాల ఆసనాలు అలా అన్ని టిప్స్ డైట్ చేసి అలసిపోయారా సో అలా టైం లేదు అనుకున్న వాళ్ళ కోసం లేదా పెద్దవాళ్ళు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ వర్కౌట్ చేయలేము వెయిట్ రిడక్షన్ కోసం డైట్ కూడా ఎక్కువ చేయలేము ఎక్కువసేపు ఈ అంటే కొలెస్ట్రాల్ కంట్రోలింగ్ ఫుడ్స్ అవన్నీ పెద్దవి అయ్యేసరికి తినేదే కొంచెం సో అది చేయడం ఫాస్టింగ్ కూడా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళ కోసం ఒక చిన్న ముద్ర అండి ఈ ముద్ర చేయటం వలన కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి వెయిట్ రిడక్షన్ చాలా ఈజీగా అవుతుంది ఆ ముద్ర ఏంటో ఎపిసోడ్లో చూద్దాం నమస్తే నేను మిహిమ అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం సూర్య ముద్ర ముద్ర చాలా పవర్ఫుల్ ముద్ర అండి ఈ ముద్ర చేయటం వలన లోకల్ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి వెయిట్ రిడక్షన్ చాలా ఈజీగా అవుతుంది మనం ఏ ముద్ర చేసినా కూడా చేతులు వామప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ముద్ర కనీసం పది నిమిషాలన్నా చేస్తాం సో ఆ పది నిమిషాలు ఆ ముద్రలో ఉండాలి అంటే నొప్పి రాకుండా ఉండాలి బ్లడ్ పంపింగ్ సాఫీగా ముందే జరగటం మూలాన సో ఈజీగా మనం ఆ ముద్రలో పది నిమిషాలు ఇంకా ఎఫెక్టివ్గా బాగా రిజల్ట్ రావాలంటే కొంతమంది ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా ముద్రలు వేస్తూ ఉంటారు సో ముద్ర అనేది ఆ ప్రాబ్లం బట్టి ఎక్కువసేపు కూడా కొంతమంది వేసుకుంటారు ఒకటేసారి ముప్పై నిమిషాలు ఇరవై నిమిషాలు చేసుకోవచ్చు లేదా పది నిమిషాలు చెప్పినా రోజుకి మూడు సార్లు అన్నా చేసుకోవచ్చు అది మీ ప్రాబ్లం బట్టి ముద్ర ఎంతసేపు వేయాలి అంటే ఆ సివియారిటీ బట్టి మనం చేసుకోవాలి సో వెయిట్ రిడక్షన్ చాలా అవ్వాలి అనుకుంటున్నాం ఒబేసిటీ బాగా ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు ముద్రని ఎక్కువసేపు వేయచ్చు లేదా మూడు సార్లు రోజుకి మూడు సార్లు అలాగా మీరు టెన్ టెన్ మినిట్స్ పది నిమిషాలు చొప్పున కూడా చేసుకోవచ్చు సో సూర్యముద్ర ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తారు దానికి ముందు వార్మప్ చేద్దామండి నా ఫింగర్ టిప్స్ని ఇలా ప్రెస్ చేయండి స్లోగా సో దాట్ బ్లడ్ పంపింగ్ స్టార్ట్ అవుతుంది రక్త ప్రసరణ జరిగి మీ మీ ఈజ్ మూమెంట్ కూడా మసిల్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ముద్ర వేసినప్పుడు నొప్పి రాకుండా ఉండచ్చు వన్ టైటన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలాగే థమ్ ఫింగర్ బటన్ వెళ్ళి రౌండ్గా రొటేట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అలాగే రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇలాగా వామప్ చేసుకున్న తర్వాత ఈ ముద్ర అంటే ఫైవ్ ఎలిమెంట్స్ మీకు ఇదివరకు చెప్పాను కదా మన పంచభూతాలు బాడీలో ఎలా ఫంక్షనింగ్ అవుతాయో ఈ ఇవి బ్యాలెన్సింగ్ ఈ ఫైవ్ ఎలిమెంట్స్ సరిగ్గా ఉంటేనే బాడీలో బ్యాలెన్సింగ్ అంటే మనకి ఊరికే హెల్త్ ఇష్యూస్ రాకుండా కంట్రోల్ అయ్యి హెల్త్ బాగుండాలంటే ఈ ఫైవ్ ఎలిమెంట్స్ ని మనం కంట్రోల్ చేయాలి ఈ థమ్ ఫింగర్ చాలా ఇంపార్టెంట్ బటన్ వేలు ఇది ఫైర్ అండి అగ్ని సో ఈ సూర్యముద్రలో అగ్నిని మనము హైలైట్ చేస్తున్నాం సో దీన్ని ఎప్పుడైతే హైలైట్ చేసామో అంటే వెయిట్ ప్రొడ్యూస్ అవుతుంది ఆటోమేటిక్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గి వెయిట్ రిడక్షన్ కి హెల్ప్ అవుతుంది సో ఈ ఫైవ్ ఫింగర్స్లో థమ్ ఫింగర్ వచ్చేసి అగ్ని అండి ఫైర్ ఎలిమెంట్ అలానే ఇండెక్స్ వచ్చేసి ఎయిర్ మధ్యలో స్పేస్ రింగ్ ఫింగర్ అండ్ ద లిటిల్ ఫింగర్ ఎర్త్ అండ్ వాటర్ సో ఇక్కడ మనం ఎర్త్ ఎలిమెంట్ భూమిని అండ్ ఫైర్ ని యూజ్ చేస్తున్నాం సో ఇది ఎలా చెయ్యాలి అంటే మీ అర్త్ ఎలిమెంట్ ఉంగరం ఫింగర్ ఉంది కదండి ఇది రింగ్ ఫింగర్ మీద ఇలా థమ్ లైట్ గా ప్రెస్ చేస్తున్నాం అంటే సూర్యముద్ర అగ్ని ముద్ర ఇలాగా అగ్నిని మనం ఎన్హాన్స్ చేస్తున్నాం పెంచుతున్నాం మన బాడీలో ఉన్న హీట్ ని పెంచుతున్నాం సో దాట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కరుగుతాయి కాబట్టి ఇది లివర్లో బ్లాకేజ్ ఉన్నా కూడా రెడ్యూస్ అవుతుంది అలానే బ్లడ్ లో ఉన్న యూరియాని కంట్రోల్ చేయటం వలన డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బాడీ తొందరగా చల్లబడిపోతుంది బాగా చల్లదనం ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది అంటే స్కిన్ చాలా కూల్ గా ఉండటం బాడీ కూడా తొందరగా చలేస్తుంది అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎవరు చేయకూడదు ముద్ర అంటే వెయిట్ ఆల్రెడీ తక్కువ ఉన్నవాళ్ళు ఎనర్జీ సరిగ్గా లేని వాళ్ళు అలాంటి వాళ్ళు కపదోస వాళ్ళు పితదోస ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు చేయకూడదు రెస్ట్ మిగతా వాళ్ళందరూ చేయొచ్చు ఈ రోజు మొత్తంలో ఎప్పుడైనా చేయొచ్చు కానీ తిన్న వెంటనే కాకుండా మీ భోజనానికి ఈ ముద్రకి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అన్న గ్యాప్ ఉంటాక ట్రై చేయండి బట్ ఎర్లీ మార్నింగ్ ఈజ్ ద బెస్ట్ టైం మార్నింగ్స్ చేస్తే కూడా చాలా బాగా పనిచేస్తుంది సన్ రైస్ అంటే సూర్యుడు రసమి తగిలినట్టు చేస్తే ఆల్రెడీ మనం చేసేది సూర్యముద్ర అంటే అగ్నిని మనం పెంచుతున్నాం అనమాట బాడీలో అగ్ని ఎలిమెంట్ని ఫైర్ ఎలిమెంట్ని సో సన్ రేస్ కి ఎక్స్పోజర్ చేయటం వలన ఇంకా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇంకా తొందరగా కొలెస్ట్రాల్ బర్న్ అవుతుంది సో ఈ ముద్రను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఈ రింగ్ ఫింగర్ ని ఇలాగా ఫోల్డ్ చేసి ఈ థమ్ ఫింగర్ ని బటన్ ని స్లోగా పైన ప్రెస్ చేసి ఇలాగా మీ థైస్ మీద పెట్టుకుని క్లోజ్ యువర్ ఐస్ అలాగ పది నిమిషాలు ఉంచుకోవచ్చు ఇది కిందే కూర్చుని చేయాలని లేదు చూసారు కదా నేను చైర్లో కూర్చుని కూడా కంఫర్టబుల్గా చేస్తున్నాను ట్రావెలింగ్లో వాళ్ళు వెహికల్లో ట్రావెల్ చేస్తూ కూడా ఈ ముద్ర వేసుకోవచ్చు సో ఈ ముద్ర కొంతమంది వాకింగ్ చేస్తూ కూడా చేస్తా చేసుకోవచ్చు అని అంటారు సో అట్లాగా మీ కంఫర్ట్ బట్టి అంటే మాట్లాడుతూ ఉన్నప్పుడు కాకుండా ఫోకస్ పెట్టి అలా ముద్ర వేసుకుని మీరు అలాగ ఒక టెన్ మినిట్స్ టైం లేనప్పుడు వాకింగ్ చేస్తూ కూడా చేసుకోవచ్చు బట్ మీరు కంఫర్టబుల్గా కూర్చుని దీని మీద ఫోకస్ పెట్టి చేస్తే దాని రిజల్ట్ బాగుంటుంది ఎండ్ గుర్తు పెట్టుకోండి ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది కొలెస్ట్రాల్ తగ్గటాకి కానీ మీరు ఏదన్నా తినేయచ్చు ఎక్సర్సైజ్ అసలు చేయకుండా ఒక్క ముద్ర వేస్తే వెయిట్ రిడక్షన్ అవుతుంది అంటే కాదు సో మీరు ఫుడ్ డైట్ కంట్రోల్ చేస్తూ అలా డైట్ కంట్రోల్ అంటే అసలు తిండి మానేయాలని కాదు ఓన్లీ కొలెస్ట్రాల్ సంబంధించిన అంటే కొలెస్ట్రాల్ ఆయిల్ ఎక్కువ ఇంటేక్ తగ్గించుకుని తక్కువగా ఆయిల్ యూస్ చేయటం వలన బయట ఫుడ్ తినకుండా ఉండటం వలన ఇంట్లో ఏదైతే దొరుకుతుందో న్యాచురల్ ఫుడ్స్ అన్నీ కన్జ్యూమ్ చేస్తూ అన్నం కూడా శుభ్రంగా తినచ్చు వైట్ రైస్కి మీ వెయిట్ రిడక్షన్కి సంబంధమే లేదు ఇంట్లో ఏదైతే ఉందో క్వాంటిటీ కంట్రోల్ కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తింటూ అన్ని కూరగాయలు ఏ తిన్నా అన్నం తిన్నారా చపాతి తిన్నారా జొన్న రొట్టె తిన్నారా ఇవన్నీ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దాంతో తినే కూరలు కూరగాయలు ఎక్కువ ఎక్కువ అమౌంట్ కూర తింటే మీరు ఖచ్చితంగా వెయిట్ రిడక్షన్ ఈజీగా అవుతుంది దాంతో పాటు మంచి అమౌంట్ ఆఫ్ వాటర్ ఎక్కువ నీళ్ళు తాగటం మూలాన్ని కూడా బాడీ డీహైడ్రేట్ అయిపోకుండా మీ బాడీ స్కిన్ ఏదైతే ఉందో లోపల నుంచి మాయిశ్చరైజర్ ఇచ్చి ఇది కూడా లోపల ఉన్న టాక్సిన్స్ కొలెస్ట్రాల్ వీటికి ఫ్లష్ చేస్తుంది సో మీ బాడీ వెయిట్ రిడక్షన్ అంటే ఏ ఒక్క సింగిల్ రీజన్తో మనం వెయిట్ పుటన్ అయిపోమండి అలానే ఏ ఒక్క రీజన్తో మనం వెయిట్ రెడ్యూస్ అయిపోం ఇది తింటే సన్నబడిపోతాం అలా ఉండదు మీ లైఫ్ స్టైల్ మొత్తంగా మార్చుకుని మీరు ఏ టైంకి లెగుస్తున్నారు ఏ టైంకి తింటున్నారు తినంగానే పడుకుంటున్నారా లేదా చాలామంది ఇది కూడా మిస్టేక్ చేస్తారు అన్నీ జాగ్రత్తగా తింటారు హెల్దీగా తింటారు కానీ తినగా అని పడుకోవటం వల్లనే ఫస్ట్ ప్యాడ్ డిపాజిట్ అయ్యేది మీ స్టమక్ పొట్ట దగ్గర సో మీ ఫుడ్కి మీ నిద్రకి నాలుగు గంటలన్నా తేడా ఉంటేనే ఫ్యాట్ ఫార్మేషన్ అవ్వకుండా ఉంటుంది సో ఈ ఇవన్నీ పాటిస్తూ ఈ ముద్ర వేసుకోండి ఈ ముద్ర ఇవన్నీ చేసి కూడా కొంతమందికి వెయిట్ రిడక్షన్ అవ్వం అవ్వట్లేదు అని ఫ్రస్ట్రేషన్ వస్తుంది అని బాగా పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ వాక్ చేస్తే కాళ్ళ నొప్పులు ఎక్సర్సైజ్ చేద్దామంటే నడుము నొప్పి ఆర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ అసలు లేకుండా ఉండటం మూలన వాళ్ళకి ఛాన్స్ అంటే ఎక్స్పోజ్ అంటే వెయిట్ కి ఇవన్నీ లిమిటేషన్స్ అయిపోయేసరికి ముద్రలు చాలా బాగా పనిచేస్తాయి ముద్ర అంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఇది ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ పొద్దున్న చేసుకోవటం మూలన చాలా బాగా పనిచేస్తుంది దీనికి పెద్దగా లిమిటేషన్స్ కూడా ఏముండవు ఒకటే గుర్తు అంటే బాగా సన్నగా ఉన్న వాళ్ళు చేయొద్దు ఎందుకంటే సూర్యుడు అంటే అగ్ని ఎలిమెంట్ ఫైర్ ఎలిమెంట్ ఎన్హాన్స్ అయిపోతుంది పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు ఇంకొంచెం వీక్గా అయిపోతారు అలానే ఆల్రెడీ నీరసం ఉన్న ఫీవర్ ఉన్నా కూడా ఈ అది ముద్ర చేయొద్దు ఇంకా మిగతా వాళ్ళందరూ హ్యాపీగా ఈ ముద్ర చేసుకోవచ్చు ముద్ర అనేది మీకు అవసరం బట్టి వాడుకోవాలి సో మీరు వెయిట్ రుడక్షన్ కోసం ఖచ్చితంగా మీరు ఇవన్నీ ఫాలో చేస్తూ ముద్ర వేసుకుంటే ముద్ర అది కూడా థర్టీ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఎట్ ఏ స్ట్రెచ్ ఒకటేసారి చేయొచ్చు లేదు కుదరట్లేదు నొప్పిగా ఉంది వేళ్ళు వాటి టైం లేదు అనుకుంటే రోజుకి మూడు సార్లు పది నిమిషాలు చప్పున చేయొచ్చు పది నిమిషాలు మార్నింగ్ పది నిమిషాలు అగేన్ మధ్యాహ్నం లేదంటే సాయంత్రం అలాగే రాత్రి పడుకునే ముందు అలాగా మీరు డివైడ్ చేసుకుని కూడా చేయొచ్చు బట్ బాగా సమ్మర్లో కూడా ఇది అవాయిడ్ చేయాలి అంటే వేడి ప్రాంతంలో ఇది మీ ఈ ముద్ర ఒక్క పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇది లోపల ఉన్న ఫైర్ని ఎన్హాన్స్ చేస్తుంది సో వేడి క్రియేట్ చేస్తుంది వేడి ప్రొడ్యూస్ చేస్తుంది సో అందుకనే మీరు బాగా సమ్మర్లో చేయొద్దు అందుకని హీట్ బాడీస్ ఉంటాయి కొంతమందికి ఆల్రెడీ అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ చేయకూడదు సో మీకు మీ ఈ అట్మాస్ఫియర్స్ బట్టి అలాగే టైమింగ్ బట్టి ఈ ముద్రలు వేసుకోవటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది సో ఈ సింపుల్ ముద్ర చేసుకుని మీరు మీ వెయిట్ రిడక్షన్ ప్రాసెస్ చాలా ఈజీగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గించుకుంటారు అలానే లివర్ హెల్త్కి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటు థైరాయిడ్ పేషెంట్స్కి కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుందండి ఎస్పెషలీ హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు వెయిట్ తొందరగా ఆన్ అయిపోతూ ఉంటారు రీజన్ తెలియకు హైపో థైరాయిడ్ ఉన్న వాళ్ళకి మనం నార్మల్ పర్సన్ గంట వర్కౌట్ చేస్తే అలాంటి హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు టూ అవర్స్ చేయాలి సో వాళ్ళు ఎక్కువసేపు అంటే ఆ బాడీ రియాక్ట్ తొందరగా అవ్వదన్నమాట వర్కౌట్ చేసినట్టు అలిసిపోయినట్టు చేసేసాం నా చేసాం అనుకుంటారు కానీ కొంచెం ఎక్కువ కష్టపడాలి నార్మల్ పర్సన్ కన్నా హైపో వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టపడాలి కానీ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఎప్పుడు హార్డ్ వర్క్ చేసినా దాని రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా గ్యారంటీగా ఉంటుంది ఐ హోప్ మీకు ఇది నచ్చింది అనుకుంటా ఈ ముద్ర వేసి ఇంకా అడ్వాంటేజెస్ మీరు పొందాలని వెయిట్ తొందరగా తగ్గాలని కోరుకుంటూ మీ హిమ ఇలా ఎన్నో టిప్స్ కోసం ఆసనాలు అలానే ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ కింద స్కోలోత అవుతున్న కి కాల్ చేయొచ్చు